ప్రకాశం జిల్లా కనగిరి మండలానికి శ్రీకాకుళం నుంచి తిరుపతికి బయలుదేరుతున్న సిపిఐ బస్సు యాత్ర ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు కనగిరి వస్తుందని సిపిఐ కార్యకర్తలు, ప్రజలు, వ్యవసాయ కార్మికులు, సిపిఐ పార్టీ సానుభూతి పరులందరూ ఆ యాత్రను జయప్రదం చేయాలని ప్రకాశం జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. ఇటీవల కనగిరి పట్టణంలో సిపిఐ కార్యాలయంలో జరిగిన సిపిఐ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశాన్ని కాపాడండి, రాష్ట్రాన్ని రక్షించండి అనే నినాదంతో ఈ బస్సు యాత్ర వస్తుందని ఆయన చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు స్వభావం కొరకు బస్సు యాత్రలు, పాదయాత్రలు చేస్తుంటే సిపిఐ పార్టీ దేశాన్ని కాపాడడానికి, రాష్ట్రాన్ని రక్షించడానికి బస్సు యాత్ర చేస్తుందని నారాయణ అన్నారు. ఈ బస్సు యాత్ర 29వ తేదీ ఉదయం 10 గంటలకు మార్కాపురం నుండి కనగిరి వస్తుందని, కనగిరిలో భారీ ఎత్తున ప్రదర్శన జరుగుతుందని, అనంతరం 11 గంటలకు బహిరంగ పామూరు రోడ్డు సెంటర్లో బహిరంగ సభ ఉంటుందని, ఈ ప్రదర్శనకు వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు, సానుభూతి పరులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశమునకు జిల్లా సిపిఐ పార్టీ నాయకులు మాడపాకుల రమేష్ బాబు అధ్యక్షతన వహించగా, జిల్లా సిపిఐ పార్టీ నాయకులు యాసిన్ మౌలాలి, బాలయ్య, ఏఐటియుసి నాయకులు జూపల్లి వెంకటేశ్వరరావు, జూపల్లి కోటేశ్వరరావు, కల్లూరి చిన్న ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానం అమలు చేస్తున్నాయి. వాటికి నిరసనగా బస్సు యాత్రని మన పార్టీ తీసుకోవడం జరిగింది. నిన్న 17వ తారీఖు విశాఖపట్నం ఎవరైతే కార్మికులు అక్కడ దీక్ష చేస్తున్నారో, విశాఖ ఉప్పు కోసం విశాఖ అక్కడి నుంచే ప్రారంభమైన యాత్ర మనకి మన జిల్లాలో 28 జరుగుతుంది వస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేయాలి, జన సమీకరణ ఎలాగనే దాని మీద మనం ఈరోజు సమావేశం రావడం జరుగుతుంది. మన నినాదం ఏంటంటే రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి. ఇది ప్రధాన నిర్ధారణకు తీసుకొని ఈరోజు యాత్ర బయలుదేరింది. నిన్న 29 కోసం మనకి 29 వస్తుంది. వచ్చేదానికి మనం సన్నాహం కలిపి ఎలా చేయాలనే దాని మీద మాట్లాడడానికి వచ్చాము.